నమస్కారం, ఈటీవీ భారత్ కు స్వాగతం. మీరు చూస్తున్నారు న్యూస్ టైమ్. చంద్రబాబుతో ముగిసిన పవన్ కళ్యాణ్ భేటీ, అభ్యర్థుల పోటీ స్థానాలపై స్పష్టతకు వచ్చిన ఇరు నేతలు, ఆశావహుల రాజకీయ భవిష్యత్తుకు హామీ ఇవ్వనున్న ఇరు పార్టీలు. ఎంఆర్ఓ రమణయ్య హత్యను ఖండించిన రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్, మృతుని కుటుంబానికి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్, భూ వివాదాలు ఉన్న మండలాల్లో తహసీల్దార్లకు రక్షణ కల్పించాలన్న బొప్పరాజు. కేంద్ర ఎన్నికల సంఘానికి అచ్చెన్నాయుడు లేఖ. డీఎస్పీల బదిలీలపై ఈసీకి ఫిర్యాదు చేసిన అచ్చెన్నాయుడు, ఎన్నికల్లో వైసీపీకి లబ్ధి చేకూరేలా బదిలీలు జరిగాయని ఫిర్యాదు. కర్నూలు జిల్లాలో పతనమైన ఉల్లి ధరలు. కేంద్ర ప్రభుత్వ ఆంక్షలతో క్రమంగా దిగజారుతున్న ఉల్లి ధరలు, కూలీ ఖర్చులకు కూడా డబ్బులు రావటం లేదంటూ రైతుల ఆవేదన. విభజన చట్టంలోనే నీటి ప్రాజెక్టుల స్వాధీనముందన్న తెలంగాణ సీఎం రేవంత్, సాగర్ను జగన్ ఆక్రమిస్తే కేసీఆర్ చేతులు ముడుచుకుని కూర్చున్నారని ఆరోపణ. బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పులను కాంగ్రెస్పై వెయ్యాలని చూస్తున్నారంటూ ఆగ్రహం. పద్మ పురస్కారాలకు ఎంపికైన తెలుగువారికి తెలంగాణ సర్కారు నజరానా. పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైన ఒక్కొక్కరికి 25 లక్షలు, ప్రతి నెల 25,000 పింఛన్. వెంకయ్య, చిరంజీవులను సత్కరించిన సీఎం రేవంత్. సోషల్ మీడియాలో షర్మిలపై దాడిని ఖండించిన రాహుల్ గాంధీ, మహిళలను అవమానించడం, దాడి చేయడం పిరికి చర్య అంటూ ట్వీట్. షర్మిల, సునీతపై జరిగిన దాడిని అందరూ ఖండించాలన్న రాహుల్. తనను జైలుకు పంపినా అభివృద్ధి ఆగదన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, తన పార్టీని బీజేపీలో కలపాలని ఆ పార్టీ నేతలు కోరుకుంటున్నారంటూ ఆరోపణ. తాము బీజేపీకి తలవంచమని స్పష్టం చేసిన ఢిల్లీ సీఎం. అసోంలో పర్యటించిన ప్రధాని మోదీ, 11,600 కోట్ల విలువైన అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని, గత పాలకులు సంస్కృతి సంప్రదాయాల ప్రాముఖ్యతను విస్మరించారని విమర్శ. ఇవి ఇప్పటి వరకున్న ప్రధానాంశాలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం www.etvbharat.com వెబ్సైట్ను సందర్శించండి.